ప్రియమైన దేవుని బిడ్డలారు అందరికీ వందనాలండి. మనం ఈరోజు క్రీస్తు మనిషి కుమారుడిగా ఎందుకు ఈ లోకంలోకి పంపబడ్డారు, యేసుప్రభు వారి లోకంలోకి మనిషి కుమారుడిగా ఎందుకు పంపబడ్డాడు అనేది మనకి ఈరోజు ధ్యానాంశం అన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ నాయన, ఈరోజు వాక్యమును మెండుగా దీవించి వినిచున్న నీ బిడ్డలందరినీ బలపరిచి నాయన నీ యొక్క జన్మదిన వేడుకల్లో సంతోషంలో ప్రభా నిన్ను గూర్చిన గొప్ప విశ్వాసమును ప్రభా నాయన మెండైన ఆశీర్వాదములను పొందుకోగలగటానికి కృప చూపించమని నా వాక్యమును దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యేసుప్రభు వారు జన్మదినమును గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము. ఆయన బైబిల్ ఆధారముగా ఆయన డిసెంబర్ 25నే జన్మించారు అనటానికి మన రుజువులతోటి బైబిల్ ఆధారాలతోటి మనము చెప్పుకున్నాము. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి మనిషి కుమారుడిగా పంపబడ్డాడు. ఎందుకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు పంపబడ్డారనేది మనము చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన దైవకుమారుడు గనుక, ఆయన దైవము అంటే ఆత్మ అయి ఉన్నాడు గనుక, ఆ ఆత్మగా ఈ లోకానికి దేవుడు తన కుమారుని ఆత్మని లోకానికి పంపించినట్లయితే ఆత్మ అనేది అందరూ నమ్మరు, అందరూ అందరికీ కనపడరు, అందరూ విశ్వసించరు, అందరూ నమ్మరు. కాబట్టి దేవుడు స్వయముగా ప్రజలలోకి పంపబడి ఆ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ప్రజలతో కలిసి తిరిగి ప్రజలలో ప్రజగా ఒకరుగా ఉంటూ వాళ్ళని ప్రేమగా చూస్తూ హెచ్చరికలు, బోధలు, వాగ్దానాలు ఎన్నో చేస్తూ వాళ్ళని రక్షణ కార్యంలోనికి నడిపిస్తూ వాళ్ళని విమోచిస్తూ వాళ్ళకి అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తూ పాపులను రక్షించుతూ అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సాదృశ్యాలు, ఇంకా సూచక క్రియలు ఇన్ని చేయటము ద్వారా వ్యక్తిగతముగా మనుష్యుడిగా ఈ లోకానికి లోకంలోకి పంపబడ్డాడు ఆయన. ఇవన్నీ చేస్తే కానీ నమ్మరు. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే లోకము పాపంతో నిండిపోయి ఆ పాపాలని పరిహరించుకోవటం కోసము బలులు అర్పించటం అనేది చేస్తూ ఉన్నారు ప్రజలు ఈ భూమి మీద. ఈ బలులు అర్పించటం వల్ల ప్రజలు టెంపరరీగా పాప పరిహారం అయిపోయిందని చెప్పి వాళ్ళు నమ్మి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పాపంలో పడిపోయి మళ్ళీ పాప జీవితంలోనే కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళకి పాపం పరిహరించబడట్లేదు. ఈ పాతన బంధన గ్రంథం అంతా కూడా అట్లాగే జరుగుతూ వచ్చిందనమాట. ఎందుకంటే ఆ పాప పరిహారం కోసము వాళ్ళు అర్పించే బలులు, బలి పశువులు పాపములో పుట్టినవే, అవి పాపములో పుట్టినవే గనుక ఆ పశువులని బలి అర్పించటం ద్వారా ఆ పాపం పరిహరించబడట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి బలి పశువుగా అర్పించటం కోసము, ఆ వారి పాపాలు పరిహరించటం కోసము, అందరికీ కూడా పాపము పూర్తిగా పరిహరింపబడి దేవుని బిడ్డలుగా మారి వాళ్ళు క్షేమముగా, సంతోషముగా, సమాధానముగా, సమృద్ధిగా వాళ్ళు జీవించటం కోసము యేసుప్రభు వారిని ఈ లోకానికి మనిషి కుమారుడిగా లేక నరావతారిగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా పంపించారు. ఆయన పాపము లేకుండా, తండ్రి లేకుండా ఆయన ఈ లోకంలో నరావతారిగా పుట్టాడు యేసుప్రభు వారు. అది తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు అనేది మనం చూసుకుందాం. యేసుక్రీస్తు వారి లోకంలో యేసుగా అంటే రక్షకుడిగా, మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా, దావీదు కుమారుడిగా, ప్రియ కుమారుడిగా, మరియ కుమారుడిగా ఈ లోకానికి వెలుగుగా పుట్టాడు. ఇన్ని పేర్లతోటి, ఇన్ని అవసరాలతోటి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు, పుట్టాడు. ఎట్లాగూ అంటే రక్షకుడిగా పుట్టాడు. ఈ లోకంలో పాపులందరినీ రక్షించటం కొరకు రక్షకుడిగా పుట్టాడు. మనిషి కుమారుడిగా పుట్టాడు.
దేవుని కుమారుడిగా వచ్చినట్లయితే దైవ స్వరూపముతోటి ఆయన వెలుగు రూపముతోటి కనిపిస్తూ ఉంటే ప్రజలు ఎవరూ ఆయన దగ్గరికి రారు, ఆయన మాటలు వినరు, భయపడుతూ ఉంటారు. కనుక ఆయన మనుషులలో ఒకడుగా జీవించడం కోసము మనిషి కుమారుడిగా పంపబడ్డాడు. దేవుని కుమారుడిగా కూడా పంపబడ్డాడు. ఎట్లా? దైవ కార్యాలు చేయటానికి మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు మనుషుల మధ్య చేయాల్సిన పనులు చేస్తూ మనవలేనే ఆయన కన్నీరు కార్చారు, ఆకలి కొన్నారు, కోపం వచ్చింది, నిద్రపోయారు, అన్నీ మనలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయన్నమాట మనిషి కుమారుడు ఉన్నందుకు. ఆయన దేవుని కుమారుడుగా కూడా ఈ లోకానికి వచ్చాడు. అంటే దైవ లక్షణాలు కలిగి దైవ కార్యములు అనేకము చేస్తూ ఈయన దైవ కుమారుడు సుమి, ఈయన దేవుడు పంపించిన తన కుమారుడు సుమి అని ప్రజలు విశ్వసించేటట్లుగా దైవ కార్యాలు చేసేటట్లుగా ఈ లోకానికి దైవ కుమారుడిగా కూడా పంపబడ్డాడు. దావీదు కుమారుడిగా పంపబడ్డాడు. దావీదు కుమారుడిగా అంటే ఏంటంటే వాగ్దానము ద్వారా పుట్టిన వాడు యేసుప్రభు వారు. ఎట్లాగంటే అబ్రహాము సంతతిలో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు నుంచి, ఇస్సాకు కుమారులైన ఇజ్రాయేల్ నుంచి, ఆ గోత్రంలో ఇజ్రాయేల్ వంశములో నుంచి దావీదు వరకు, యేసుక్రీస్తు వరకు 42 తరముల తర్వాత యేసుప్రభు వారు లోకానికి లోకంలో పుట్టారన్నమాట. ఆయన వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడిగా కూడా యేసుప్రభు వారు పుట్టారు. ఎందుకంటే అబ్రహాం సంతతిలో నుంచి వచ్చిన మరియమ్మ గారి ద్వారా ఆయన పుట్టాడు. కనుక ఆయన దావీదు కుమారుడు అని కూడా పిలువబడ్డాడు అనమాట. ఇంకా ప్రియకుమారుడుగా పుట్టాడు అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు వారు బాప్తిస్మం పొందినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చారు పరిచర్య చేయటానికి వెళ్లే ముందనమాట 30 సంవత్సరాల వయసులో. అట్లా చేసినప్పుడు గలిలయ సముద్రంలో యోర్దాను నదిలో ఆయనకి బాప్తిసం ఇచ్చి ఆయన గట్టుకు వచ్చి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన భుజము మీద ఒక పావురము వాలి ఏం చెప్పింది, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఒక దివ్యవాణి అంటే దేవుని స్వరము వినిపించింది. ఎందుకని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేస్తున్నాడు. ఎట్లా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మీకు పరిచర్య చేయబోతున్నాడు, కనుక నేను పంపించిన నా కుమారుడు మీకు పరిచర్య చేయటకు వచ్చినప్పుడు మీరు వాటిని విశ్వసించి వాటిని నమ్మి మీరు ఆయనను వెంబడించండి, నాకు మీరు నా రాజ్య వారసులు అవుతారు అని చెప్పి దేవుడు యేసుప్రభు వారిని ప్రియకుమారుడిగా ఎంచుకొని లోకానికి పరిచయం చేశాడనమాట. ఇంకా మరియ కుమారుడు అంటే ఆయన ఈ లోకంలో మనిషి కుమారుడిగా పుట్టడం కోసము మానవుడిగా పుట్టాలి అంటే ఒక స్త్రీ ఉండాలి. ఒక స్త్రీ ఉంటేనే ఆయన జన్మిస్తాడు, మనుషుడిగా జన్మిస్తాడు. కాబట్టి యేసుప్రభు వారు ఏం చెప్పారు, కన్య అయిన మరియను ఎంచుకున్నాడు. మనకి యెషయా గ్రంథము 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడినని చెప్పినట్లుగా ఆ కన్య అయిన మరియను ఎంచుకున్నాడు. ఎందుకంటే స్త్రీ, ఓన్లీ స్త్రీ ద్వారా మాత్రమే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన పుట్టాడు, పురుషునితో సంబంధం లేదు. కనుక ఆయన పురుషుడు లేకుండా జన్మించిన వాడు, కేవలము తండ్రి లేకుండా తల్లికి మాత్రమే ఆయన పుట్టిన పరిశుద్ధుడు అనమాట. అట్లా పరిశుద్ధుడిగా మరియకు జన్మించాడు కాబట్టి ఆయన మరియ కుమారుడిగా పిలువబడ్డాడు యేసుప్రభు వారు. ఇన్ని రీతులుగా యేసుప్రభు వారు పిలువబడ్డారు. ఈ లోకానికి ఎందుకు పంపించాడు అనేది కొన్ని విషయాలు మనకు చూసుకున్నట్లయితే ఈ లోకానికి వెలుగును, రక్షణను, విమోచనను కలిగించి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఇన్ని పేర్లతో పిలువబడుతూ ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఎట్లా? ఆయన రాగానే వెలుగు వచ్చింది, లోకంలో వెలుగు పుట్టింది, ధ్రువ నక్షత్రము పుట్టింది. ఆ ధ్రువ నక్షత్రము చూసుకుంటూ అనేక దేశాలకి వెలుతురు కలిగింది. అనుకో ఏంటో 155 రోజులు లోకంలో వెలుగు లేదంట యేసుప్రభు వారు పుట్టకముందు. అట్లాంటి సమయాల్లో వెలుగుని నక్షత్రము ద్వారా దేవుడు ప్రపంచ ప్రజలకి
తెలియపరుచుకున్నాడు లోకరక్షకుడు పుట్టాడని. ఆ ధ్రువ నక్షత్రం ద్వారా అనేక దేశస్థులు దానిని చూసి ఇదిగో ఎక్కడో రక్షకుడు పుట్టాడు, ఇది బైబిల్ నెరవేర్పుగా ఉంది, ఇది బైబిల్లో చెప్పబడిన రీతిగా మనకు లోకరక్షకుడు పుడతాడు, ఆయనే మెస్సయా, ఆయనే ఈ లోక ప్రజలను కాపాడుతాడు అని చెప్పి చెప్పబడినట్టుగా లోకరక్షకుడు పుట్టాడు, అందుకే ఇంత వెలుగు వచ్చింది, ఆయన వెలుగుగా పుట్టాడని చెప్పి మనకు రక్షణ వచ్చింది, మనకి విమోచన కలుగుతుంది, ఈ చీకటి నుంచి, ఈ పాపము నుంచి, ఈ ఘోర పరిస్థితుల నుంచి మనకి విమోచన కలుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించినట్లుగా క్రీస్తు జన్మ ఈ లోకంలో జరిగిందనమాట. ఆయన ఇంకా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు, అధిపతి అని పేర్లతోటి పేరు పెట్టబడి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. రాజ్యభారము అంటే ఈ లోకములో పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఈ లోకంలో దేవుని రాజ్య స్థాపన గావించి ప్రజలందరినీ దేవుని తట్టు తిరుగునట్లుగా ఆయన అనేక బోధలు, హెచ్చరికలు చేసి అనేకులని చనిపోయిన వారిని లేవనెత్తి తర్వాత అనేక జబ్బులతో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచి అనేక అద్భుత కార్యాలు చేసి అనేక దయ్యాలు వెళ్ళగొట్టి ఇంకా చాలా కార్యాలు ఆయన చేశాడనమాట. అవన్నీ చేయటం ద్వారా ఆయన లోక రక్షకుడుగా ప్రజలందరూ కూడా విశ్వసించారనమాట. ఇంకా ఇట్లా విశ్వసించి ఆయన ఇది ఒకటే కాదు, ఆయన రక్షణ కార్యము, పాపుల కొరకు ప్రాణం పెట్టడం, పునరుత్థానం చెందటం, ఆరోహణం చెందటం వంటి అనేక కార్యక్రమాలను చూసి ఆయన పుట్టిన వెంటనే, ఆయన పుట్టిన వెంటనే క్రిస్మస్ అనేది జరగలేదు, క్రిస్మస్ అనేది చెప్పబడలేదు. ఎందుకని, క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన చేసిన అనేక కార్యాలు ఇవన్నీ కూడా లోక అధికారులు, లోక ప్రజలు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా చూసిన తర్వాత, అవన్నీ నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు క్రిస్మస్ అనేది 336వ సంవత్సరంలో, క్రీస్తు శకము 336వ సంవత్సరంలో క్రిస్మస్ జరపటం అనేది ప్రారంభమైందనమాట. అదే అప్పుడు ఆ రోజు నుంచే దేవు క్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ లోకాల్లో అడుగుపెట్టాడు అనేది మనము తెలుసుకుంటామన్నమాట. ఈ లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడు, ఇంకా ఎందుకోసం పంపబడ్డాడు ఆయన అంటే, మనకి లూకా సువార్త 5:32 ఏ ఈ రీతిగా చెప్పబడుతుంది, ఏమని, పాపులనే పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నారు యేసయ్య. ఎట్లా, ఈ లోకంలో ఆకలి కొన్న వాళ్ళకే అన్నం పెడతాం, లేకుంటే రోగంతో ఉన్న వాళ్ళకే హాస్పిటల్స్ కావాలి, అట్లా పాపము చేస్తూ ఉన్నవాళ్ళు, పాపములో మునిగి నాశనం అయిపోతున్న వాళ్ళకే వాళ్ళకి రక్షణ కావాలి. కాబట్టి ఆ రక్షకుడిగా యేసుక్రీస్తు వచ్చి ఈ పాపులను పిలువటకే నేను వచ్చాను, కానీ నీతిమంతులను పిలవటానికి నేను రాలేదు, పాపులని క్షమించి వాళ్ళని వాళ్ళలో పశ్చాత్తాపం కలిగించి ఇక మీదట ఎన్నడు పాపం చేయకుండా ఉండులాగున వాళ్ళని వాళ్ళలో మారు మనసు తీసుకురావటం కోసం నేను ఈ లోకానికి పంపబడ్డానని చెప్పి యేసయ్య చెప్పారన్నమాట. ఇంకా ఆయన 2000 సంవత్సరముల నుండి ఆయన ఆత్మగా సంచరించుచు పాపులను నీతిమంతులుగా మార్చుచూ ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాలు అయిపోయింది, అయినప్పటికీ ఆయన సజీవుడిగానే ఉన్నాడు అని మనకి అనేక రుజువులు ఉన్నాయి. ఎట్లాగూ అంటే ఆయన ఆత్మ లోకమంతా సంచరించుచు అనేకులను మార్చుచూ ఉన్నాడు, ఆయన నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎట్లా, ఆయన రక్తము ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన క్షమాపణ ద్వారా అనేకులను నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి ఈ లోకానికి పంపబడ్డాడని మనము తెలుసుకోవాలన్నమాట ఈ వాక్యం ద్వారా. ఇంకా యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, స్వస్థతలు చేశాడు, చెవిటి వారు వినునట్లు, మోగవారు మాట్లాడుతున్నట్లు, ఇంకా కుంటివారు నడిచేటట్లుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేశాడు. తర్వాత లేవలే నడుము వంగిపోయిన వాళ్ళు పైకి లేచి నిలబడినట్లుగా, గుడ్డివారు చూచినట్లుగా, ఊచ చేయగల వారికి బలము శక్తి వచ్చి వాళ్ళు పనులు చేసుకునేటట్లుగా, ఇంకా పాపంలో మునిగిపోతున్న వాళ్ళు రక్షణ పొందినట్లుగా ఇన్ని కార్యక్రమాలు చేయడానికైనా ఈ లోకానికి పంపబడ్డాడు. ఎందుకంటే దేవుడు లేనంతకాలము ఆ చీకటి కాలములో రోగాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే సూర్యుడు లేకపోతే పంటలు ఉండవు, ఆరోగ్యం ఉండదు, ఆహారం ఉండదు, ఏమీ ఉండదు.
అప్పుడు ప్రజలందరూ కూడా రోగాన్ని రోగం పాలైపోయారన్నమాట. అట్లాంటప్పుడు యేసుప్రభు వారిని లోకానికి పంపించి ఆయన ముందు రోగాలను బాగు చేయాలి, వాళ్ళకి కరువును తీసేసి సమృద్ధిని ఇవ్వాలి, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి, సమాధానాన్ని ఇవ్వాలి. ఎంతకాలము 400 సంవత్సరాల పాటు దేవుడు వదిలేశాడు ప్రజలని, ఎందుకని ఈ ప్రజల యొక్క పరిస్థితి బాగోలేదు, దేవుడికి నచ్చలేదు. అందుచేత వదిలేసిన తర్వాత ఇక దేవుడు ఇక ప్రజలని నేను సృష్టించిన ప్రజలు నాశనం అయిపోతున్నారు అయ్యో అని ఆయన పశ్చాత్తాపుడై ఆయన మరలా తిరిగి లోకానికి ఒక మనిషి కుమారుడిగా పంపబడ్డాడు అన్నమాట. ఇక అనేకులకు పరిచారం చేయడానికి వచ్చాడు ఆయన. ఆయన అనేక చోట్ల కూటాలు పెడతాడు, ఇక్కడ ప్రసంగాలు చేస్తాడు. ప్రసంగాలు చేసి వాళ్ళ పాప పరిస్థితులు, వాళ్ళ రోగ పరిస్థితులు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు వీటన్నిటిని తెలుసుకొని ఎవరికి ఏది కావాలో అనేది తెలుసుకుని ఆయన ఏం చేశాడు, సమృద్ధిని ఇవ్వటానికి ఆయన ప్రార్థనలు చేస్తూ వాళ్ళందరినీ పలకరిస్తూ ఎంతగానో ఆదరించాడనమాట. విమోచించాడు శాపములో, పాపములో, దరిద్రములో, వాళ్ళు అనాగరికతలో, అజ్ఞానంలో కొట్టుకుపోతూ ఉంటే వాటన్నిటి నుంచి విమోచన కలిగించి మీరు దేవుడు లేకపోతే చెట్టుని పొట్టని పాముల్ని దయ్యాలని పూజించున్నారు, తర్వాత నదుల్ని, సూర్యుణ్ణి, ఇంకా మట్టిని వీటన్నిటిని పూజలు చేస్తున్నారు, దేవుడు సృష్టించినవే ఇవన్నీని, ఇవన్నీ భాగాలు, దేవుడు సృష్టించిన వాటిలో కొన్ని భాగాలు మన శరీర అవయవాలు ఎట్లాగో అట్లాగా, అట్లాగే వాటిని పూజించకూడదు. నిజమైన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు ఒకడున్నాడు, ఆయనని మనము గుర్తిరిగి ఆయన్ని ఆరాధించాలి తప్ప సృష్టిని ఆరాధించకూడదని చెప్పి దేవుడు వాళ్ళకి తెలియ సత్య మార్గమును బోధించి వాళ్ళని పాపం నుంచి శాపం నుంచి విమోచించాడనమాట. ఇంకా గొర్రెలకు జీవము కలుగునట్టుకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చానని చెప్తున్నాడు. గొర్రెలంటే ఎవరు? మనము. గొర్రెలకు జీవము కలుగునట్లు, జీవము కలగటం అంటే ఏంటి? మనము నిర్జీవముగా ఉన్నాము. నిర్జీవముగా అంటే దేవుడంటే తెలీదు, మనకి పాపం అంటే ఏది తెలీదు, పరిశుద్ధత ఏంటో తెలీదు, వాక్యం అంటే తెలీదు, మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తామో తెలియదు, మనం ఎలా జీవించాలో తెలియదు. ఇదంతా కూడా గొర్రెల వలె ఉన్నామంటే గొర్రెలు చాలా అమాయకంగా ఉంటాయి. ఆ గొర్రెలు అమాయకపు జీవితాన్ని జీవించినట్లుగా మనం కూడా దేవుణ్ణి తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనకి ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే సమృద్ధి కావాలి, జ్ఞానం కావాలి, ఆరోగ్యం కావాలి, వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం కావాలి. వీటన్నిటినీ దేవుడు అనుగ్రహించడం కోసం ఈ లోకానికి పంపబడ్డాడని మనకి చెప్తున్నాడు అనమాట. ఇంకా గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాయి. ఎవరు? గొర్రెలు కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఎందుకని 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, పోతే పోయిందని ఇంకా 99 ఉన్నాయి కదా అని ఆయన దాన్ని వదిలేయడు. ఎందుకని అవన్నీ ఉంటాయి, పోయిన దాన్ని వెతుక్కోవాలని చెప్పి తప్పిపోయిన గొర్రెను వెతకటం కోసం ఆయన వెళ్ళి వెతికి దాన్ని పట్టుకొని ఎంతో సంతోషంగా తీసుకొచ్చి దాని అందు ఆనందించి ఆ మందలో కలిపేస్తాడంట. అట్లాగే మనము కూడా, మా ప్రజలమైన మనము కూడా ఎవరెవరమైతే పాపాల్లో పడి నశించిపోతున్నామో, ఇక దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, సాతాను బంధకాల్లో మనం మగ్గిపోతున్నామో, వాళ్ళందరినీ దేవుడు వెదకి రక్షించటానికి లోకానికి వచ్చాడు. వచ్చి ఇదిగో నువ్వు చేసే పనులు తప్పుగా ఉన్నాయి, కాబట్టి నువ్వు తెలుసుకొని ఇక మీదట వాటిని మానేసి నువ్వు చక్కగా జీవించు, నువ్వు ఇలా జీవించాలి అలా జీవించాలని చెప్పి దేవుడు వాళ్ళకి ఎంతో సౌమ్యంగా చెబుతూ, వాళ్ళని ఎంతగో ప్రేమగా చెబుతూ ఆయన మంచి మాటలతోటి, మంచి హెచ్చరికలతోటి ఆయన బోధించి అనేకులను ఆయన తట్టు తిరుగునట్లుగా, వాళ్ళకి జీవము కలుగునట్లుగా ఆయన బోధించాడనమాట. ఇట్లా బోధించాడు. తర్వాత ప్రజలకి లూకా సువార్త 19:9-10 చూసుకున్నట్లయితే యేసు నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పబడుతుంది. కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించటం అంటే ఏంటి? పొట్టి జక్కయ్య అని ఆయన ఉన్నాడు లూకా సువార్త 19:9. ఈ పొట్టి జక్కయ్య అని ఆయన పన్ను వసూలు చేసుకుంటూ, లంచాలు పుచ్చుకుంటూ చాలా దౌర్జన్యంగా ప్రజల్ని వాళ్ళని తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడుతూ
అన్ని ఎంతో వసూలు చేసుకొని దౌర్జన్యంగా వసూలు చేసుకుంటూ అతను ఆస్తులను పెంచుకుంటూ ఉన్నాడు. అట్లా పెంచుకుంటూ ఉంటే అందరూ అతన్ని తిట్టిపోసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ ఎరుకో పట్టణంలో యేసుప్రభు గారు వెళ్ళినప్పుడు అతడు యేసు ఎవరో చూడాలని చెప్పి చెట్టు మేడ చెట్టు ఎక్కుతాడు. అప్పుడు నువ్వుగోరా నువ్వు దిగిరా నేను ఇంటికి వస్తాను అని చెప్పి జకర్యా ఇంటికి వెళ్తాడు యేసుప్రభు గారు. వెళ్ళినప్పుడు ఇక యేసుప్రభు గారు అడుగు పెట్టగానే ఆ పొట్టి జకర్యాకి ఒళ్ళంతా కదిలిపోయిందనమాట. ఆయన పరిశుద్ధత, పరిశుద్ధుడు నా దగ్గరికి వచ్చాడు, ఆయన దైవకుమారుడు నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఆయనకి ఆ పాపం అంతా కూడా బయటకు వచ్చేసి, అయ్యో ప్రభా నేను చాలా పాపిని, నేను లంచగొండిని, మోసగాడిని, నేను చాలా మందికి చాలా దగ్గర చాలా వసూలు చేశాను, వాళ్ళందరికీ ఇచ్చేస్తాను ప్రభా, నేనేం ఉంచుకోను ఇంకా అని చెప్పి దేవుడు అడగకుండానే, యేసుప్రభు గారు అడగకుండానే ఆయన అన్నీ చెప్పేసి ఆయన మనసు మారిపోయిందనమాట. మనసు మారిపోయి తన జీవితాన్ని మార్చేసుకుంటాకి స్థిర నిర్ణయం చేసేసుకున్నానమాట. అందుచేత పాపులను వెదకి రక్షించుట కొరకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారనేది ఈ పొట్టి జక్కయ్యని ఆయన యొక్క ఇంట్లో ప్రవేశించడం వల్ల, యేసుప్రభు గారు ప్రవేశించడం వల్ల ఆయన జీవితాన్ని మార్చేసుకుని చక్కగా జీవించడం చేశాడనమాట. అట్లాగే సమరయ్య స్త్రీ ఆమె పాపములో జీవిస్తూ ఐదుగురు ఆరుగురు భర్తలతోటి ఆమె కాపురం చేస్తూ ఉన్నప్పుడు ఆమెను మార్చడం కోసం యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు నీళ్లు పోయి అని చెప్పి అడిగితే నువ్వు సమరయ్య నువ్వు యూదుడువు నేను సమరయ్యరాలని నీకు నీళ్లు నేను పోయిన అంటది. అట్లా కాదమ్మా నేను ఇచ్చే జలము నీకు నీ జీవితాన్ని మార్చేస్తుంది, నువ్వు ఇచ్చే నీళ్లు నాకు మామూలు దాహాన్ని తీరుస్తాయి, అంతే నీకు ఇంకెప్పుడు దాహం అవ్వకుండా నేను చేస్తానని చెప్పి సమరయ్య స్త్రీని ఆ పాపపు దాహం నుంచి ఆమెని తప్పించి ఆమెకి బోధించి ఇక మీదట ఎన్నడూ పాపము చేయకుండా ఉండటం కోసము మనం ఇంతకాలం ఎదురు చూస్తున్న యేసు ప్రభు మెస్సయ్య వచ్చాడు, ఆయన నేను చూశాను, ఆయన్ని ఆయన నాకు బోధించాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు రండి అని ఆ ఊర్లో ప్రజలందరినీ పిలుచుకొచ్చేసి ఆయన ద్వారా ఊరందరికీ రక్షణ కలిగేటట్లుగా చేసింది. ఆమెని బాగు చేశాడు యేసుప్రభు వారు. అందుకే పాపులను వెదకి రక్షించుట కొరకు యేసుప్రభు వారు వచ్చారనేది ఈ వాక్యం ద్వారా మనకి రుజువుగా ఉందన్నమాట. ఇంకా మనిషి కుమారుడిగా దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? యేసయ్య జీవము సత్యము మార్గము జీవమునై ఉన్నానని చెప్పాడు. సత్య మార్గమును బోధించాడు, జీవ మార్గమును బోధించాడు. ప్రజలని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించటానికి ఆయన వచ్చాడు. తర్వాత పరలోకము నుండి మనకి ఆహారముగా దేవుని వాక్యమును మనకి నిత్యము కూడా దేవుడిచ్చే వాక్యము ద్వారా మనకి సమృద్ధి, మనకి సంతోషము, ఆరోగ్యము, సమస్తము కలుగునట్లుగా ఇజ్రాయేలీల కాలంలో మన్నాను కురిపించి వాళ్ళకి 40 సంవత్సరాలు మన్నాను కురిపించి ఎట్లాగైతే వాళ్ళ దాహం తీర్చాడో అట్లాగే మనకి కూడా నిత్యము జీవాహారమై ఉన్న వాక్యమును మనకి సమృద్ధిని ఆయన మనకి కలుగజేస్తూ నిత్యము మనల్ని విడవక ఎడబాయక ఆయన నమ్మిన బిడ్డలందరినీ కూడా రక్షించి కాపాడుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మనకి తెలుస్తుంది అన్నమాట. ఇంకా వేదలకు సువార్త ప్రకటించడానికి యేసయ్య వచ్చారు. వేదలకు సువార్త ప్రకటించడం అంటే ఏంటి? మీ పూర్వకాలంలో పేదలు అనేవాళ్ళు వాళ్ళు చదువుకోవటానికి వీల్లేదు, వాళ్ళు స్నానం చేయటానికి కూడా వీల్లేదంట, స్నానం చేయకూడదు, వాళ్ళు మంచి బట్టలు వేసుకోకూడదు, వాళ్ళు తలదూకోకూడదు, అట్లాంటి వారికి సువార్త ప్రకటించాలి, మీకు దేవుడు అనేవాడు ఉన్నాడు కనుక మీరు దేవుణ్ణి ఎరిగి జీవించండి, ఆయన మీకు సమస్తము అనుగ్రహిస్తాడు, ఆయనే నిజరక్షకుడు నిజదేవుడు కనుక మీరు ఆయన్ని ఆరాధించినట్లయితే ఆయన్ని తెలుసుకున్నట్లయితే మీ జీవితము చక్కగా సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి వాక్యము ప్రకటించటానికి ఈ లోకానికి వచ్చాడు. అట్టి రీతిగానే పాపుల మధ్య తిరిగాడు ఆయన, పాపుల మధ్య పేదల మధ్య ఆయన తిరిగాడు యేసుప్రభు వారు. ఎక్కడ కొండ బండ అనే చెప్పినట్లుగా కొండ మీద ప్రసంగము, తర్వాత నావ మీద నావలో కూర్చుని ప్రసంగము, తర్వాత అరణ్యములో ప్రసంగాలు, పేదవాళ్ళు ఎక్కడుంటారో, పాపులు ఎక్కడుంటారో, ఇట్లాంటి చోట్లకెల్లా యేసుప్రభు వారు తిరిగి ప్రజలందరికీ వాక్యము బోధించి దైవ కుమారుని గురించి పరలోక రాజ్యము గురించి ఆయన చెప్పటం కోసము ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. అలా చెప్పటం వల్ల అనేకులు దేవుని తట్టు తిరిగి వారి జీవితాలని బాగు చేసుకుంటారు, దేవుని రాజ్యానికి వారసులవుతారు, వాళ్ళు సమృద్ధి జీవాన్ని పొందుకుంటారు, చక్కని జీవితాన్ని జీవిస్తారు, పేదరికము నుంచి తొలగించబడతారు, విమోచించబడతారు అని చెప్పి దుష్టత్వము నుంచి మనలను మళ్ళించి ఆశీర్వాదాలకి
మనకి ఇవ్వటం కోసం దేవుడి లోకానికి యేసయ్య ఈ లోకానికి పంపబడ్డారు. దుష్టత్వము అంటే పాపము, మనకి పాపం అంటే వెనకటి రోజుల్లో ఓన్లీ వ్యభిచారం అనేదే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వ్యభిచారము, దొంగతనము, కోనేరుతో కోరతనము, తాగుడు, లంచగొండితనము, ఇంకా అనేకమైన దుష్టకార్యాలు, వాళ్ళ వీళ్ళని చంపేయటము, చిన్నపిల్లల్ని రేప్ చేయటము, ముసలివాళ్ళని రేప్ చేయటము, అన్నీ దోచుకోవటము, చాలా క్రూరమైన పరిస్థితులు ఈ కాలంలో పెరిగిపోయినాయి. కానీ ఆ కాలంలో ఉన్న దుష్టత్వాన్ని రాజుల కాలంలో కానీ, ప్రవక్తల కాలంలో కానీ, న్యాయాధిపతుల కాలం కానీ, అక్కడ ఆ కాలంలో దుష్టత్వముకి దేవుడు చూశాడు. అట్లాంటి వాటన్నిటిని కూడా తీసివేయాలి అంటే యేసుప్రభు వారు మరలా ఈ లోకంలో పుట్టి వాటన్నిటిని రూపుమాపటానికి ఈ లోకానికి పంపబడ్డాడు అన్నమాట. ఇట్టి రీతిగా యేసుప్రభు వారు ఈ లోకానికి పంపబడ్డారు. పంపబడినప్పుడు ఇంకా ఆయన ఏం చేశాడు, అంటే రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు అంటే ఇంతటి ఘోర పాపాలతో జీవిస్తూ ఉన్న ఈ లోక ప్రజలందరి కొరకు ఈ వాళ్ళు బలి అర్పణలు మానేసి దేవుని తట్టు తిరిగి ఆరాధనలు జరుపుకుంటూ పద్యాజ్ఞలు పాటిస్తూ ఆయన ఇచ్చిన అనేక హెచ్చరికలు, బోధలను వింటూ జీవించాలని చెప్పి ప్రవక్తలో చెప్పిన బోధలు, వాటన్నిటిని న్యాయాధిపతులు చెప్పిన తీర్పులు, ఇంకా రాజుల పరిపాలనలో మంచి రాజుల యొక్క పరిపాలన తీరును, వీటన్నిటిని కూడా తెలుసుకుని ప్రజలు జీవించాలని చెప్పి ఆయన చెప్పారు. చెప్పి దాని కొరకు ఈ పాపములు పరిహరించబడటం కోసము ప్రజలందరూ బలి అర్పణలు మానేసి మీరు మీ కొరకు, మీ పాప పరిహారం కొరకు నేను నా కుమారుణ్ణి పంపిస్తున్నాను, ఆయన బలి గొర్రెపిల్ల వలె ఆయన సిలువలో బలి అర్పణగా నా కుమారుడు మీ కొరకు బలి అయ్యి తన ప్రాణమును పెడతాడు, అప్పుడు మీరు రక్షణలోకి నడిపించబడాలి అని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం యేసుప్రభు వారిని సిలువలో బలి ఇవ్వటం కోసము రక్తము చిందించటం ద్వారా, ఆయన మొత్తం రక్తమంతా చిందించి ఆయన సిలువలో మరణించి ఆ మరణమునకు మరణించే ముందు సిలువలో 7 మాటలు పలికి ఆ మాటల ద్వారా హెచ్చరికలుగా ప్రజలకి బోధించి నేను చనిపోయి తిరిగి లేచి ఆయన చనిపోయాడు. తిరిగి అది చనిపోవటం అనేది రక్షణ కార్యం. ప్రజల కొరకు ఆయన ప్రాణము పెట్టి చనిపోవటమే రక్షణ కార్యము. పాప పరిహారం కోసం బలు అర్పించి రక్తాన్ని చిందించడం ఎలాగ పాత నిబంధనలో చేయబడ్డాయో, కొత్త నిబంధనకు వచ్చేసరికి రక్త నిబంధన, నా కుమారుడు చేసిన రక్త నిబంధన వల్ల మీ పాపములు పరిహరించబడతాయి, ఇక మీదట మీరు బలు అర్పించవలసిన అవసరము లేదు అని చెప్పి ఖచ్చితంగా ఆ నిబంధన కొట్టివేయబడి ఈ కొత్త నిబంధన అనేది ఆచరణలోనికి వచ్చింది. యూదుల యొక్క విశ్రాంతి దినము అనే దానిని కూడా మార్చేసి, విశ్రాంతి దినములో అనేక అవకతవకలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని మార్చేసి దేవుడు విశ్రాంతి దినమునకు బదులుగా ఆరాధనా దినమును అనే దాన్ని ఆచరించడం కోసం దేవుడు ఆయన పునరుత్థానము ద్వారా ఏర్పాటు చేయబడింది. ఇట్టి రీతిగా మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా ఆయన మధ్యవర్తిగా, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ఆయన ప్రజలను కాపాడటం కోసము ఆయన ఈ లోకములో ప్రజల దరుపుగా ఆయన దేవునికి విజ్ఞాపన చేయటం కోసము పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా ఈ లోకానికి పంపించాడు. ప్రస్తుతము యేసుప్రభు వారు చనిపోయి ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి మనందరి కోసము ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరలా తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అనేది మనకి బైబిల్ వాక్యం మనకి బోధిస్తుంది. అందుకోసమే ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా పంపబడ్డాడు అనేది మనము తెలుసుకోవాలి. అదే మనుష్య కుమారుడిగా పంపబడటువంటి క్రీస్తు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ పరిస్థితి, జన్మము యొక్క కారణము, ఉద్దేశమై ఉందని మనము తెలుసుకోవాలి. అందుచేత దేవుడి వాక్యాన్ని దీవించనుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమును తోడయుండి. వాక్యం వినని బిడ్డలందరికీ హృదయంలో వాక్యము నింపబడి వారు క్రీస్తును గూర్చి తెలుసుకొని ఆనందించి కాచి కాపాడబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.